हाई फ्रेंड्स, वीडियो लो डबल एक्सपोजर फोटो एडिटिंग प्रोसेस नी स्टेप बाय स्टेप एक्सप्लेन चेयडानिकि अयिते ट्राई चेस्तानु। सो ई वीडियो नी स्टार्टिंग नुंचि एंड वरकु पूर्तिगा चूडंडि। ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ని ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ని ఎడిట్ చేయడానికి ఆల్బమ్ డిజైనింగ్లో ఎక్కువగా యూస్ చేస్తుంటారు। ఇలా ఎడిట్ చేయడం వల్ల మనకి ఇమేజెస్ చాలా ఎఫెక్టివ్గా యూనిక్గా కనిపిస్తుంటాయి। నేను ఆల్రెడీ రెండు ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను। ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాను। మీరు ఫోటోషాప్ ఏ వర్షన్ యూస్ చేస్తున్నా సరే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయితే చాలు, మీరు కూడా చాలా ఈజీగా డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు। ఇప్పుడు ఒక ఇమేజ్ని నేను కొత్త డాక్యుమెంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను। సైడ్స్కి గ్యాప్ వచ్చింది కాబట్టి స్కేల్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి। దానికోసం నేను ఏం చేస్తానంటే క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని పైన టాప్లో సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। మనకి సబ్జెక్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది। ఇది ట్యుటోరియల్ కాబట్టి నేను ఈ మెథడ్ యూస్ చేస్తున్నాను। మనకి కట్అవుట్స్ ఇంకా నీట్గా రావాలి అంటే పెన్ టూల్తో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి। నేను పర్సనల్గా అయితే పెన్ టూల్ని ప్రిఫర్ చేస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు పెన్ టూల్ని యూస్ చేయండి। సో మొత్తం నీట్గా సెలెక్ట్ చేసుకున్నాను। ఇప్పుడు దీనికి మాస్క్ అప్లై చేసుకోవాలి। ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది। ఇప్పుడు రెండో ఇమేజ్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను। దీన్ని సరిగ్గా ఫిట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఉండే లేయర్ ఉండే ప్లేస్లోనే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది, మిగతాదంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది। ఇప్పుడు ఈ లేయర్కి నేను వెక్టర్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను। బ్లాక్ కలర్ చూస్ చేసుకొని లైట్గా బ్రష్ చేసుకుంటున్నాను। మీరు బ్రష్ అప్లై చేస్తున్నప్పుడు మాస్క్ సెలెక్షన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। బ్రష్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు। ఇప్పుడు మెయిన్ ఇమేజ్ని డూప్లికేట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్ మాస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। తర్వాత లేయర్ బ్లెండింగ్ మోడ్ని లుమినోసిటీకి చేంజ్ చేసుకుంటున్నాను। దీని ఒపాసిటీ లైట్గా తగ్గించుకోవాలి। మనకి బ్యాక్గ్రౌండ్ ఖాళీగా కనిపిస్తుందని ఇలా పెట్టుకున్నాను, మీరు వేరే బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నా యూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ నేను హ్యూయన్ సాచురేషన్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను। ఇప్పుడు సాచురేషన్ కొంచెం తగ్గించుకుంటున్నాను, మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాకుండా లైట్గా కలర్లో ఉండేటట్టు పెట్టుకుంటున్నాను। ఇప్పుడు సెకండరీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం స్కేల్ చేసుకుంటున్నాను, జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతే। ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటున్నాను, సాచురేషన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి। సో ఫైనల్గా ఇది అవుట్పుట్. డబుల్ ఎక్స్పోజర్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను। మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఇంకా ముందు ముందు రాబోయే లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ।